పేపర్ని పట్టుకోవడం వల్ల పేపర్లో ఎక్కువ స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా ఎగ్జామ్ ముందులా సక్సెస్ అయ్యే అభ్యర్థులు, అంటే ఎగ్జామ్లో సక్సెస్ అయ్యే అభ్యర్థులు ఎగ్జామ్ ముందు జిఎస్ని చదవరు, వాళ్ళు ఆప్షనల్ పేపర్నే చదివే ప్రయత్నం చేస్తుంటారు. ఇది బాగా దృష్టిలో ఉంచుకోండి, మీరు 100% సక్సెస్ అవుతారు. ఎగ్జామ్ ముందు ఎప్పుడు కూడా ఆప్షనల్ పేపర్ మాత్రమే చదవాల్సి ఉంటుంది, ఎగ్జామ్కు ముందు దశలో మాత్రం ఆ జిఎస్ని చదవాల్సి ఉంటుంది. ఇక ఆర్ఆర్బి విషయానికి వస్తే అదేవిధంగా కొన్ని ఈ మధ్యన గ్రూప్ టీ ఏఎల్పి విషయానికి లేకపోతే ఇలాంటివి వస్తే పేపరు మామూలుగా ఒకటే పేపర్ ఉంది కాబట్టి మీరు ఇది ఎట్లయినా చదువుకుంటే సరిపోతుంది. ఇంకొకటి సిలబస్ పేపర్లో మనం చెప్పినటువంటి 4 సూత్రాలు ఉన్నాయి కదా, ఒకటి ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పాను. ఈ 4 సూత్రాలు కాకుండా 5వ సూత్రం ఏంటంటే క్వాంటిటీ బేస్డ్లో చదవాలండి. ఎప్పుడు కూడా క్వాంటిటీ బేస్డ్లో, అంటే ఈ పార్ట్ చదివితే ఎంత మార్క్స్ గెయిన్ చేయగలుగుతాం, ఇంత ఇంతలా పుస్తకం చదివి 2 మార్క్స్ వచ్చేది అయితే అవసరమైతే దాన్ని విడిచిపెట్టుకోవాలి. ఇంత చిన్న పుస్తకంలో ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కొన్ని సందర్భాలు, ఎందుకంటే అక్కడ ఆ సందర్భానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఉద్యోగానికి అదే అవసరం, ఆ అంశం తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి చిన్న పుస్తకానికి కూడా ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా ఉంటుంది. అంటే సో మా పాయింట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంది, ఏ సబ్జెక్ట్ చదివితే మార్క్స్ ఎక్కువ గెయిన్ చేస్తే, నేను జిఎస్ చదవాన కానీ ఏదో ఇండియన్ హిస్టరీ, అంటే ఉదాహరణ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియన్ జాగ్రఫీ, ప్రపంచ జాగ్రఫీ, లేకపోతే ఇప్పుడున్న టిఎస్ జాగ్రఫీ, 3 కలిపి కూడా 10 మార్క్స్కి ఉంటుంది. 3 పుస్తకాలు అదే వేరే వేరే పుస్తకాలు కూడా మీరు చదివి ఉంటే, అంటే పాలిటీ లాంటిది 3 ఇట్లలో ఒక పుస్తకం అన్నట్టు, అంటే మీరు వరల్డ్ జాగ్రఫీ మొత్తం చదివేస్తే, అంటే వరల్డ్ జాగ్రఫీలో విశ్వం భూకంపాలు ఇలాంటివి ఉంటుంటాయి, అది ఆల్రెడీ కొంత నాలెడ్జ్ లోకి అర్థమవుతుంటుంది. అయితే సో ఇప్పుడు వరల్డ్ జాగ్రఫీ చదివే వాళ్ళు పాలిటీ చదవాలి, ఎందుకంటే పాలిటీ అనేది చాలా ఉద్యోగాలకు 50 మార్క్స్ ఓరియంటేషన్లో ఉంటుంది, 50 మార్క్స్ వస్తుంది క్వాంటిటీ బేస్డ్ చూసినప్పుడు. సో ఈ విధంగా అంటే ఒక పుస్తకం చదివితే, ఒక సబ్జెక్ట్ చదివితే ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఆ సిలబస్ పేపర్ని చూసుకొని ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాన్ని చూసుకొని అక్కడ క్వాంటిటీ ఇస్తూ ఈ సూత్రాన్ని కూడా ఉపయోగించాలి. సో సక్సెస్ అవుతారని ఆశిస్తున్నా. ఇలాంటి సూత్రాలు ప్రాథమికంగా రాసుకోండి, అవసరమైతే మర్చిపోయే పరిస్థితి ఉంటే ఒక డైరీ మెయింటైన్ చేయండి, కోడ్ విధానం మెయింటైన్ చేయండి. కోడింగ్ విధానం అంటే మీకు నచ్చినటువంటి ఉన్న సబ్జెక్ట్ని డీకోడింగ్ చేసి మీ మెదడుకి అందించే పద్ధతి. ఉదాహరణ చాలామంది ఉదాహరణ ఐఎన్సీ సమావేశాలు తీసుకుందాం, చరిత్రలో ఐఎన్సీ సమావేశాలు అంటే మొదటి ఐఎన్సీ సమావేశ అధ్యక్షుడు ఎవరు అని అడుగుతుంటారు గతంలో పడ్డ అంశం, లేకపోతే మొదటి ఆంగ్లేయుడు ఎవరు ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు వహించినటువంటి, లేకపోతే మొదటి ముస్లిం వ్యక్తి ఎవరు ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు, లేకపోతే మొదటి పారాశికుడు ఎవరు ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు వహించిన వ్యక్తి, ఈ విధంగా వస్తుంటాయి. సో వీళ్ళంతా కూడా భేద బజార్ అని కోడ్ పెట్టుకున్నా, నాకు సంబంధించి నేను పెట్టుకున్నాను భేద బజార్. బే అంటే బెనర్జీ, దా అంటే దాదాబాయి నవరోజీ, బా అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ, జార్ అంటే జార్జియాలు, అంటే వీళ్ళందరూ కూడా స్పెసిఫిక్ ఒక అక్కడ వాళ్ళకు సంబంధించిన ఏదైతే ఉందో వాళ్ళకు ఒక స్పెషలైజేషన్. అంటే ఉదాహరణ బెనర్జీ ఉంది, బెనర్జీ అంటే మొట్టమొదటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు. సపోజ్ దాదాబాయి నవరోజీ ఉంది, ఆయన మొట్టమొదటి పారాశికుడు, 2వ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు. భేద బజార్. బా అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ, బద్రుద్దీన్ త్యాబ్జీ అంటే మొట్టమొదటి ముస్లిం ఐఎన్సీకి అధ్యక్షుడైన, మొట్టమొదటి ముస్లిం, 3వ ఐఎన్సీకి అధ్యక్షం వహించిన వ్యక్తి. నెక్స్ట్ జార్ అంటే జార్జియోల్, జార్ అంటే జార్జియోల్, ఈయన మొట్టమొదటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ఆంగ్లేయుడు. సో ఇవి ఈ ఓరియంట్ అంటే భేద బజార్ అనే కోడు నేను నాకు ఇచ్చుకున్నాను, నేను ఎన్నేళ్ళకైనా ఆ విషయాన్ని మర్చిపోలేదు ఈ వరుసక్రమం. అదే మీరు కొంత కోడింగ్ విధానం లేకుండా చదివినప్పుడు అక్యురసీ అనేది తగ్గుతుంది, కోడింగ్ విధానంలో ప్రధానంగా అక్యురసీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఒక కన్ఫ్యూజన్ అనేది లేకుండా మా అబ్బాయి కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది అన్నట్టు. సో మీరు ఏ ప్రియారిటీ చేసినా ఈ ఓరియంటేషన్లో భేద బజార్. అక్కడ ఇంకొకటి ఐఎన్సీ సమావేశాలకు ఎక్కడ జరిగినాయి అని కూడా అడగవచ్చు. అంటే మొట్టమొదటి ముస్లిం వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ, ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షమైనటువంటి వ్యక్తి బద్రుద్దీన్ త్యాబ్జీ వహించినప్పుడు ఆ ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందని. ఇంకొకటి అండి, ఇప్పుడు ఐఎన్సీ సమావేశాలు అనగానే మీరు ఈ రోజు ఇంటర్ వెళ్ళి ఐఎన్సీ సమావేశాలు ఇంపార్టెంట్ కాబట్టి తీస్తా అని అనుకోవద్దు, ఎందుకంటే వాస్తవానికి కొంత గవర్నమెంట్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రభావం మేరకు కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో మార్పులు అనేవి వస్తుంటాయి. అంటే మనం పాలిటీలో అయితే ఒక స్పాయిల్ సిస్టమ్ అని అంటాం, అంటే ప్రభుత్వాలు మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా మార్చుకునే పద్ధతి, అదే విధానం కొంత ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కూడా జరుగుతుందనేది మనం గమనించవచ్చు. అంటే సపోజ్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్కి సంబంధించిన కొంత ఆ ఓరియంటేషన్ బిట్స్ రావడం, లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో